యేసు శిరోపై మరణించడము చనిపోవడం అనేది ఇది యవని ఇష్టప్రకారముగా జరిగింది ఇది దేవుని ఇష్టప్రకారముగా దేవుని ప్రేరణతో జరిగిందా అని మనం చూసినట్లయితే దీనికి బైబిల్ మనకు సమాధానం చెప్తుంది బైబిల్లో లూకాస్ వార్త ఇరవై రెండో అధ్యాయము ఒకటి రెండు వాక్యాలు మనం పరిశీలించినట్లయితే అక్కడ పస్కా అనేటటువంటి పులియని రొట్టెల పండుగ సమీపించినప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను అధిపతులను ప్రజలకు భయపడి ఉండిరి గనుక యేసును ఏలాగు చంపుతుమా అని ఉపాయము చేయుచున్నారు ఈ వాక్యంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే యేసును ఏ విధంగా చంపాలి అని ఉపాయం చేస్తున్నది యూదులు యూదులలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు శాస్త్రులు అన్న విషయం మనకు తెలిసింది అయితే ఈ శాస్త్రులు ప్రజలకు ఎందుకు భయపడుతున్నారు యేసుని చంపే విషయంలో అంటే అప్పటికే యేసుని అనేక మంది జన సమూహము వెంబడిస్తున్నారు చాలామంది జనసమూహం యేసుని విశ్వసించి యేసును వెంబడిస్తున్నారు యేసును కనుక చంపివేస్తే ఈ జనాలందరూ కూడా తిరుగుబాటు చేస్తారని భయముతో ఈ జనాలకు భయపడి ఏ విధంగా చంపాలని ఒక ప్లాన్ చేస్తున్నారు ఉపాయం గురించి ఆలోచిస్తున్నారు అయితే అసలు యూదులు ఎందుకు చంపాలనుకుంటున్నారు యేసు వారిని ఈ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్ యొక్క సువార్తను పరిశీలిస్తే మనకి తెలిసే విషయం ఏమిటంటే యూదులు యేసును చంపాలి అని ప్రయత్నం చేసింది ఒక రాజకీయ పరమైనటువంటి కుట్ర అన్న విషయం మనకు తెలుస్తుంది అది ఎలాగా ఏసువారికి ముప్పై సంవత్సరాల వయసు వచ్చే వరకు సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపారు యేసు ఎవరు అంటే ప్రజలకు తెలియదు ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తను దేవుని గురించిన స్వార్థ బోధించడం మొదలుపెట్టారు ఎప్పుడైతే యేసువారు సువార్త బోధించడం మొదలుపెట్టారో దేవుని గురించి విషయాలు బోధించడం మొదలుపెట్టారో అక్కడ ఉన్నటువంటి యూదులు ఆశ్చర్యపోయారు దీనికి సంబంధించి మనం చూసినట్లయితే యోహను స్వార్థ ఏడవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వాక్యాలు చూసినట్లయితే అక్కడ దేవాలయంలో యేసు బోధించుట చూసి యూదులు ఆశ్చర్యపోయారు ఇతనికి పాండిత్యం ఎలా వచ్చింది అని ఎప్పుడైతే యేసువారు బోధించడం మొదలుపెట్టారో సువార్తలు అందించడము మహిమలు అద్భుతాలు సూచక క్రియలు చేయటం మొదలుపెట్టారు స్వస్థతలు చేయటం మొదలుపెట్టారో ఆ వారి యొక్క ప్రచారము అక్కడ నుండి గలిలే ప్రాంతం మొత్తం కూడా వ్యాపించిపోయింది అతి తక్కువ కాలంలోనే ఇది మనకి తెలుస్తుంది మార్కు స్వార్థ ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో ఆఖ్యాం మనం చూసినట్లయితే యేసు గురించినటువంటి సమాచారము అతి తక్కువ కాలంలోనే గెలియ ప్రాంతం మొత్తం కూడా వ్యాపించి వెళ్ళిపోయింది అంటే అతి తక్కువ సమయంలోనే యేసు వారు అక్కడ సుపరిచితులుగా అయిపోయారు అనేక మందికి తెలిసిపోయారు మరి యేసు వారి వద్ద స్వస్థత లభిస్తుందని ఆయన మహిమలు చేస్తున్నారని అద్భుతాలు చేస్తున్నారని తెలిసినటువంటి ప్రజలు అనేక మంది యేసువారి దగ్గర రావడము యేసువారి ద్వారా స్వస్థలు పొందడము ఈ విధంగా జరుగుతుంది కొంతకాలంలోనే ఏం జరిగిందంటే మత్తైస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము రెండవ వాక్యం ప్రకారముగా అతి గొప్ప జన సమూహము ఏసువారిని వెంబడించడం మొదలుపెట్టింది యేసువారు వారికి స్వస్థలు చేస్తున్నారు అంటే తక్కువ సమయంలోనే యేసువారికి ఒక పెద్ద జన సమూహం వెంబడించడం మొదలైంది అప్పుడు యూదులు భయపడ్డారు యూదులు ఎందుకని భయపడ్డారు అంటే యూదులు తమ స్వేచ్ఛగా జీవితం గడపడం లేదు అక్కడ వారు సొంత అధికారంతో జీవితం గడపడం లేదు కానీ రోమియోల యొక్క అధికారంలో ఉన్నారు యూదులు సొంత అధికారం కాదు రోమియోల యొక్క అధికారంలో ఉన్నారు అయితే రోమియోలు యూదులకు కొన్ని విషయాల్లో స్వేచ్ఛ ఇచ్చారు వారి మతపరమైన విషయాల్లో స్వేచ్ఛ ఇచ్చారు మరియు యూదులకి వారి ఆరాధనాలయము దేవాలయమైనటువంటి సోలమోన మందిరం మీద కూడాను అధికారం ఇవ్వడం జరిగింది యూదులు ఎందుకు భయపడ్డారంటే మరి యేసువారు స్వార్థ ప్రకటించి అద్భుతాలు చేసేటప్పుడు బహు జన సమూహం అన్ని వెంబడిస్తుంది ఒక పెద్ద గ్రూప్ లాగా జనసమూహం ఏర్పడింది ఇది చూసి రోమియోలు ఏమని భావిస్తారు వీరందరూ కూడా ఒక గ్రూప్లా తయారయ్యి మా యొక్క ప్రభుత్వము మా యొక్క అధికారానికి వ్యతిరేకంగా దండయాత్ర చేయడం కోసమే ఈ విధంగా చేస్తున్నారేమో అని భావించి ఆ రోమియోలు యూదుల మీద దండయాత్ర చేస్తారు యూదుల యొక్క జనాంగాన్ని యూదుల యొక్క దేవాలయాన్ని ఆక్రమించుకుని యూదులకు ఉన్నటువంటి ఆ కాసింత స్వేచ్ఛ కూడా లేకుండా పోతుంది అని యూదులు భయపడ్డారు భయపడి యూదుల యొక్క ఆ ప్రధాన యాజకులు శాస్త్రులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశం బైబిలో మనకు కనబడుతుంది యువహను వార్త పదకొండు అధ్యాయం నలభై ఏడు నుండి యాభై మూడు వాక్యాలు మనం పరిశీలించినట్లయితే ప్రధాన యాజకులందరూ కూడాను ఒక మహాసభను ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్న వారు చర్చిస్తున్నారు మనం ఏమి చేయించున్నాము ఈ మనుష్యుడు అనేకమైన అద్భుతాలు మహత్కార్యములు చేసి ప్రజల్ని ఆకర్షించుకొనిచున్నాడే మనము ఏమీ చేయకుండా ఈ విధంగానే ఊరుకుండి ఉన్నట్లయితే ఏమీ చేయకుండా ఉన్నట్లయితే ప్రజలందరూ కూడా యేసుని విశ్వసించేస్తారు ఒకవేళ ఈ విధంగా అయితే రోమయులు మన మీద దండయాత్రం చేసి మన జనులను మన ఆలయాన్ని దేవాలని ఆక్రమించుకుంటారు ఏం చేద్దాము అని అక్కడ వాళ్ళందరూ కూడా ఆ సభలో మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సభలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కయప అనేటువంటి వ్యక్తి ఆ కయప ఆ సంవత్సరం ప్రధాన యాజకుడుగా ఉండి వ్యక్తి అంటాడు మీకేమీ తెలియదు మన జనులందరూ నాశనం అవకుండా మన జనులందరూ కూడా నష్టపోకుండా వీరికి బదులుగా ఒక్క వ్యక్తి చనిపోవడం చాలా మేలు మీరు ఆలోచించండి మరి ఏసు చేసే పనుల వల్ల మనందరం కూడా నష్టపోతాం మన జనులందరూ కూడా ఆక్రమించబడతారు కాబట్టి మనందరము నష్టపోకుండా ఈ ఒక్క వ్యక్తిని చంపేస్తే మేలు అని ఒక ఆలోచన పుట్టించాడు కయప అనే వ్యక్తి మరి ఈ మాట విన్న తర్వాత ఆ యూదులందరిలో ప్రధాన యాజకుల్లో శాస్త్రుల్లో పరిచయాల్లో అధిపతులందరికీ ఆలోచన వచ్చింది ఏమని యేసుని చంపేయాలి అన్న ఆలోచన వచ్చింది మనకి ఏం తెలిసింది యేసుని చంపాలి అన్న ఆలోచన యూదులలో వచ్చింది ఒక రాజకీయ కుట్ర అన్న విషయం మనకు తెలుస్తుంది అయితే దేవుని సందేశాన్ని తీసుకొని యూదుల వద్దకి ప్రవక్తలు వచ్చినప్పుడు యూదులు వారి దగ్గరకు వచ్చే స్వార్థం తీసుకొచ్చిన ప్రవక్తలని రాళ్లతో కొట్టడము కొరడలతో కుట్టడము ప్రవక్తలను సిలువలేసి చంపడము ఇది వారికి ఇది ఉన్నటువంటి పాత రోగమే వారు ముందు నుంచి చేస్తున్న పని దీనికి ఏ స్వారు తెలియచేస్తున్నారు మత్తైసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వాక్యము మరి అదేవిధంగా మత్తస్ వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఏడో వాక్యంలో చూసినట్లయితే ఏ తెలియజేస్తున్నారు తెలియచేస్తున్నారు ఏరు ప్రవక్తలను ఏరు శ్లేమా చంపుచూ ఉన్న నీ వద్దకు వచ్చిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉన్నదానా నీ వద్దకు నెండు ప్రవక్తలను శాస్త్రులను జ్ఞానులను పంపినప్పుడు వారిలో కొందరిని నువ్వు సిలివేసి చంపావు కొందరిని కురడాలతో కొట్టి పట్టణముడి మరొక పట్టణానికి తరిమి వేశావు ఎవరు ఈ యూదులు ఏరుశీలం పట్టణంలో ఉన్నటువంటి వారు వారి దగ్గరికి దేవుడు ప్రవక్తలను పంపినప్పుడు కొంతమందిని రాళ్లతో కొట్టారు మరికొందరు కురడాలతో కొట్టారు ఒక పట్టణముడి మరొక పట్టణానికి తరిమి వేశారు మరి ఏం చేశారు అనేక మంది ప్రభక్తల్ని సిలువ వేసి చంపారు అంటే యేసుని సిలివేసి చంపాలి అన్న ఆలోచన చేయకముందే అనేక మంది ప్రవక్తలని యూదులు సిలివేసి చంపి ఉన్నారు ఇది యూదులకు నుండి పాత రోగము ప్రవక్తల్ని చంపడము అన్నది ఆ యూదులు రాజకీయ కుట్రతో యేసును కూడా చంపాలని ఆలోచన చేశారు మరి ఎలాగో చంపాలని వారు ఆలోచించే సమయంలో లూకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము మూడు నుండి ఆరు వాక్యాలు చూసినట్లయితే అప్పుడేం జరిగింది యేసుకు ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులలో యేసుకు నుండి పన్నెండు మంది శిష్యులలో ఒక శిష్యుడే నుండి ఇస్కరయోత్ యూదా నుండి శిష్యులు సాతాను ప్రవేశించాడు సాతాను ప్రవేశించిన తర్వాత ఇస్కరయోత్ యూదా ప్రధాన యాజకుల వద్దకు వచ్చి అంటున్నాడు ఆయనను అంటే యేసును ఏలాగు పట్టించవలెనో అన్న ఆలోచన చెబుతూ ఉన్నాడు ఈ విధంగా యేసును పట్టుకుంటే చాలా బాగుంటుందని ఒక ఉపాయం ఇస్తున్నాడు యేసు శిష్యుడైన ఇస్కర యూధ ఇస్కరేత్ యూధలో సాతాను ప్రవేశించిన తర్వాత ఈ మాటలు వినండి ప్రధాన యాజకులు శాసులు సంతోషపడి ఆ యూధాకి కొంచెం డబ్బు ఇవ్వడం కోసము ముప్పై వెండి నాణ్యాలు ఇవ్వడం కోసము ఒప్పుకుంటారు ఆ తర్వాత దీన్ని ఒప్పుకుని యూధ అప్పటి నుంచి ఆలోచనలు పడ్డాడు జన లేనప్పుడు యేసును ఏ విధంగా వారికి పట్టించాలి అని ఒక సమయాన్ని వెతుకుతూ ఉన్నాడు యూద ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే యేసుని చంపాలని యూదులు ఆలోచన కలిగి ఉన్నప్పుడు యూదులకు సహాయం చేస్తాను అన్న చెప్పింది యూదా అయితే ఈ యూద ఎవరి ప్రేరణ ద్వారా యేసును పట్టించాలి అనుకుంటున్నాడు దేవుడి ప్రేరణ ద్వారా పట్టించాలనుకుంటున్నాడా యూదాలోకి ప్రవేశించింది ఎవరు పరిశుద్ధాత్మ ప్రవేశించిందా లేదు యూదాలోకి ప్రవేశించింది లుక్వాసోరత ఇరవై రెండో అధ్యాయం మూడు నుండి ఆరు వాక్యాల ప్రకారంగా సాతాను యూదాలోకి ప్రవేశించింది సాతాను ప్రవేశించిన తర్వాత యూదా ప్రయత్నం చేస్తున్నాడు యేసును పట్టించే ప్రయత్నము అయితే గమనించవలసిన విషయం ఏమిటంటే యేసు శిలోపై చనిపోవటము అనేది లోక రక్షణ కొరకే అయితే సమస్త మానవాళి పాపాలు క్షమించబడటము యేసు శిలో మరణంలోనే ఉంటే మానవుల యొక్క పరలోక రక్షణ దానిలోనే ఉంటే ఆ పని కోసము సాతాను సహాయం చేస్తాడా అనేది మొదటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది యేసు శిలోపై చనిపోవడం వల్ల మానవులందరూ రక్షించబడతారు అనేది వాస్తవమైతే అంత గొప్ప మంచి కార్యం కోసము సాతాను సహాయం చేస్తాడా సాతాను యూదలో దూరి సహాయం చేస్తాడన్నది ప్రశ్న సాతాను మానవాళ్ళ కోసము శుభకార్యం చేస్తాడా మానవాళ్ళు కోసము మంచి చేయాలని ఆలోచిస్తాడా అసలు సాతాను గురించి ఏసువారు ఏం చెప్పారు అంటే యేసువారు చెప్తున్నారు యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయము నలభై నాలుగో వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే సాతాను గురించి చెప్తున్నాడు వాడు ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు వాని వాణియందు సత్యమే లేదు వాడు ఆది నుండి నరహంతకుడై ఉన్నాడు మరి సాతాను అపవాది నుండి శైతాన్ ఆది నుండి నరహంతకుడు అంటే మానవుల యొక్క నష్టాన్ని కోరుకునేవాడు మానవుల యొక్క నష్టాన్ని కోరుకుండి చైతాను మానవాళి కోసము లోక రక్షణ కోసం సహాయం చేస్తాడా అన్నది మొదటి ప్రశ్న ఆ తర్వాత ఈ సాతాను గురించి ఒకటో యోహాను మూడో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ అపవాది వాడు మొదట నుండి పాపము చేయువాడు మొదట నుండి కూడా పాపం చేసే నుండి సాతాను పుణ్యకార్యం కోసం సహాయం చేస్తాడా మరొక విషయాన్ని మనం బైబిల్ చూసినట్లయితే ఒకటో పేతురు ఐదో అధ్యాయము ఎనిమిదో వాక్యంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు మేలుకోగా ఉండండి మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ చిరుగుచున్నాడు మీ విరోధి అయినటువంటి అపవాది మీకు విరోధి మీకు స్నేహితుడు కాదు సాతాను అతను గర్జించి సింహం వలె ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడు ఎవరిని మింగుదునా అంటే ఏమిటి ఎవరి పరలోకాన్ని నాశనం చేయాలి ఎవరిని రక్షణ కాచేయాలి ఎవరిని ఏ విధంగా నరకంలోకి తీసుకెళ్లాలని ఆ సాతాను ప్రయత్నాలు చేస్తున్నాడు మరి ఇలాంటి శైతాన్ ఏ కార్యంలో అయితే సహాయం చేస్తాడో ఈ శైతాన్ ఏ పనైతే చేస్తాడో ఆ పనిలో మానవాళికి ఎలాంటి లాభం ఉండదు మానవాళికి నష్టమే ఉంటుంది మరి ఈ కార్యంలో యూధా ద్వారా సాతాను ప్రయత్నం చేస్తున్నాడంటే యేసు శిలో మరణం కోసము యూధా ద్వారా సాతాను ప్రయత్నం చేస్తున్నాడంటే యేసు శిలో మరణము మానవాళి కోసము రక్షణ కాదు కానీ దానివల్ల నష్టమే ఉంటుందన్న ఆలోచన మనకి ఇక్కడ కలుగుతుంది మరొక విషయం చూసుకున్నట్లయితే ఒకవేళ యేసు శిలోపే మరణించడం అనేది లోక రక్షణ కొరకే అయితే యేసు శిరోపై మరణిస్తే మానవులందరూ కూడా రక్షించబడతారు పరలోకంలో అనేది వాస్తవమైతే అంత గొప్ప శుభకార్యం కోసము సహాయం చేసినటువంటి యూధాకి ఏం లభించాలి గొప్ప ప్రతిఫలం లభించాలి ఎందుకు మంచి కార్యం కోసం సహాయం చేసిన యూధాకి మంచి ప్రతిఫలం లభించాలి కదా కానీ ఏసు వారు ఏమంటున్నారంటే యూధాకి లభించినటువంటి ప్రతిఫలం ఏమిటి యూధాకి ఏమి లభించింది ఈ విషయం చూసినట్లయితే యోహాను స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము పదకొండో వాక్యంలో యేసారు తెలియచేస్తున్నాడు నన్ను అప్పగించినవానికి ఎక్కువ పాపము నన్ను ఎవరు అప్పగించాడు యూధ నన్ను అప్పగించేవాడికి ఎక్కువ పుణ్యము కాదు ఎక్కువ పాపము ఎందుకని అతను చేసేది పాపపు కార్యం కాబట్టి యేసు శిలవు మీద చంపాలి అన్నది పాపపు ఆలోచన కాబట్టి అలాంటి పాపపు ఆలోచన కోసం సహాయం చేసే యూదాకి ఎక్కువ పాపమని యేసారు తెలియచేస్తున్నారు ఆ తర్వాత మతే స్వార్థ ఇరవై ఆరో అధ్యాయము ఇరవై నాలుగో వాక్యాన్ని మనం ప్రచీలించినట్లయితే అక్కడ యేసు వారు చెప్తున్నారు ఎవరైతే ఈ మనుష్య కుమారుని పట్టిస్తున్నాడో ఆ మనిషికి శ్రమ ఎవరైతే పట్టిస్తున్నాడో యూదాకి శ్రమ అలాంటి మనుషుడు పుట్టకుండి వాడికే మేలు ఎవరైతే యూధ పట్టించాడో యేసుని అలాంటి వాడు పుట్టకపోతేనే వాడికి మంచిది అని అలాంటి వ్యక్తిని శపిస్తున్నారు యేసు మరి ఇలాంటి పుట్టకపోవటమే మేలు అని యేసువారు చెప్తున్నారు అలాంటి పని చేసింది యూదా చేసిన కార్యము పుణ్యకార్యం అవుతుందా యేసు మరణం అనేది పుణ్యకార్యమైతే అతని పుణ్యఫలం లభించాలి కానీ ఇలాంటి శాపనార్థాలు ఎందుకు లభిస్తున్నది ఒక్కసారి మనం ఆలోచించాలి ఆ తర్వాత యువహాను స్వార్థ ఆరు అధ్యాయం డెబ్బై వాక్యంలో యేసారు అంటున్నారు నేను మీ పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకున్నా లేదా మీలో ఒకడు శాతాను ఏ యూధాని ఏమంటున్నారు మీలో ఒకడు అంటే యూదా సాతాను అంటున్నారు ఎందుకంటే ఒకటి యోహనం మూడో అధ్యాయం ఎనిమిది వాక్యం ప్రకారముగా పాపము చేయువాడు అపవాది సంబంధి మరి యూదా చేసేది పాప కార్యం కాబట్టి అతన్ని ఏసువారు సాతాను అని చెప్పడం జరిగింది కాబట్టి సోదర మహాషులరా ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏమిటంటే యేసుని శిలోవ మీద చంపాలి అనేది ఇది దేవుడి చిత్తము కాదు దేవుడి ప్రేరణ అంతకన్నా కాదు ఏసుని శిలువ మీద చంపాలి అనేది ఇది సాతాను యొక్క చిత్తము సాతాను యొక్క ప్రేరణ మరి యేసు శిలోమే చంపాలి అనే ప్రయత్నానికి సహకరించిన యువతకి ఎక్కువ పాపం లభించిందన్న విషయము ఇక్కడ తెలిసింది మొదటి ప్రశ్న యేసుని శిలోపే చంపాలి అన్నది ఎవరి చిత్తము దేవుని చిత్తమా కాదు ఇది సాతాను చిత్తము సాతాను యొక్క ప్రమేయం నుండి పని అన్న విషయం తెలిసింది